మనకు సిగ్గుంటే ఉద్యోగుల జీత భత్యాల గురించి పెన్షన్ల గురించి ముఖ్యంగా చర్చించాలి అని లోక్సత్తా జయప్రకాష్ నారాయణ్ ఒక వీడియో చేశారు. పైగా నేను ఇలా అంటున్నందుకు నా మీద దాడి జరుగుతుందని కూడా నాకు తెలుసు. అయినా సరే భావి తరాల కోసం, దేశం కోసం నేను నిజం చెప్పాలి అన్నారు. ఇప్పుడు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ అని చాలా వినాశకరమైంది, దానివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ తలకిందులైపోతుంది అని మాట్లాడే వాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు. కానీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అమలు జరిగినటువంటి పెన్షన్ స్కీమ్ వల్ల దేశం స్వావలంబన పొందిందే కానీ ఏమీ నాశనం అయిపోలేదనే విషయం వీళ్ళు ఎందుకు కప్పిపుచ్చుతారో మనకు అర్థం కాదు. ప్రైవేటీకరణ విధానాలు వచ్చిన తర్వాత, ఎల్పీజీ విధానాలు వచ్చిన తర్వాత ఇది సమస్యగా కనిపిస్తుంది. కానీ అంతకుముందు అది పెన్షన్ విధానం అలాగే కొనసాగింది. ఆఖరికి సైనికులకు కూడా వన్ ర్యాంక్ వన్ పెన్షన్ స్కీమ్ అమలు చేయమని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పింది, దాని మీద మందలించింది, ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి పెన్షన్ అనేది వాళ్ళు చేసిన కాలానికి సంబంధించిన హక్కు అనే వాస్తవాన్ని విస్మరించి, అదే మనం చూస్తే ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళకి ఇచ్చే జీత భత్యాలు అవన్నీ ఎన్ని కోట్లలో ఉన్నాయో చెప్పాల్సిన అవసరం లేదు, అవన్నీ కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఇక్కడ లెక్కల సమస్య కంటే మన చూపులో ఉన్న దృష్టి లోపం ఇక్కడ ప్రధానమైంది. ఒక పెన్షన్ స్కీమ్ అనేది, ఓల్డ్ పెన్షన్ స్కీము, ఒక 50 ఏళ్ళు అమలు జరిగిన దానికి ఎసరు పెడుతూ ఉంటే మేధావులు అనేవాళ్ళు, ఆ మధ్యతరగతి మనుషులు, పేదలు లేకపోతే ఉద్యోగులు, కార్మికులు వాళ్ళ పక్షాన్ని నిలబడకుండా దానివల్ల దేశం నాశనం అయిపోతుంది. పోనీ ఆ విషయంలో ఆయన అభిప్రాయం అలాని సరిపెట్టుకోవచ్చు, అదే పెద్ద మనిషి. అదానీ విషయంలో మటుకు మోదీకి ఏం తెలిసి ఉండకపోవచ్చు, ఇవన్నీ రాజకీయంగా ఎవరు రకరకాలుగా మాట్లాడుతుంటారు, కానీ మోదీకి సంబంధం ఉందని నేను అనుకోను అని చాలా బాహటంగా చెప్తున్నాను. ఒక ముద్ర వేసుకొని ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే అదానీ మోదీ కలిపి మోదాని అని దేశమంతా కూడా మోగిపోతూ ఉంది. జేపీసీ ఎందుకు వేయలేదు, సుప్రీంకోర్టుకి ఎందుకు మొదట్లో సహకరించలేదు, అలాగే అదానిని కాపాడడానికి ఇప్పటికీ విశ్వ ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు, అప్పటిగా విమానాశ్రయాలు, గనులు, రేవులు అన్నీ ఎందుకు కట్టబెట్టారు, ఈ ఆఖరుకు ఏ పెన్షన్ అయితే ఉద్యోగులకు సంబంధించి ఇచ్చేదాని గురించి మాట్లాడకపోతే సిగ్గుంటే మాట్లాడాలని చెప్తున్న వాళ్ళు, ఆ పెన్షన్ నిధులు కూడా అదానికి కట్టబెట్టినటువంటి తీరు గురించి వాస్తవాలు బయటకు వస్తుంది. నిజాన్ని నిజంగా చెప్పాలి కదా, ఎవరి అభిప్రాయాలు ఏవైనా కూడా కావచ్చు. ఇది చాలా బాహటంగా, అంటే ఇప్పుడు ఒకవైపున హిందుత్వ, ఇంకోవైపున శృతి మించిన ఈ ఆశ్రిత పెట్టుబడిదారి విధానం అంటామే, క్రోనీ క్యాపిటలిజానికి పరాకాష్ఠగా అదాని ముందుకు వచ్చిన తీరు, ఈ రెండు విషయాల్లో ఎలా వ్యవహరిస్తున్నారన్నది ఒక వ్యక్తి యొక్క లేదా ఒక రాజకీయ పక్షం యొక్క నిజాయితీని తెలియజేస్తుంది. కోర్టులు కూడా ప్రశ్నిస్తున్నటువంటి అంశాలను ప్రజా న్యాయస్థానంలో మనం ప్రశ్నించకపోతే, ప్రశ్నించితే అది ఎక్కడిపోతుంది, ఫలితం ఏంటి అది తర్వాత చూద్దాం. ప్రజలన్నీ గమనిస్తారు, తగిన సమయంలో తీర్పు చాలా చెప్పారు కాబట్టి ప్రజాస్వామ్యం ఇంకా సజీవంగా ఉంది, ఎవరో పెట్టిన దయాభిక్ష వల్ల కాదు. అందుకని ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ చర్చించకపోవడం సిగ్గులేంత. రైతులకు ఇచ్చేటటువంటి చాలా సదుపాయాలు, ఈయన గతంలో రైతాంగ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా మోదీ లాంఛనంగా ఏదో ఎత్తుగడగా వాళ్ళ కోరికలను అంగీకరించినట్టు ప్రకటించినప్పుడు కూడా మోదీ కూడా ఏదో రాజకీయాలకు లోబడిపోయాడు అని చాలా తీవ్రంగా, అంటే రాజుని మించిన రాజభక్తి అన్నాను నేనప్పుడు. ఇది కూడా అంతే, అదానిని మించిన అదాని భక్తి, ఉద్యోగుల మీద వ్యతిరేకత. విశాఖ ముక్కు విషయంలో కూడా చాలా విషయాల్లో, అంటే వ్యవస్థ యొక్క ఆర్థిక విధానాలను, ప్రయోజనాలను, ఇంకా చెప్పాలంటే పై తరగతుల సహస్రాధిక కోటీశ్వరుల ప్రయోజనాలు సమర్థించే విధానాలను ఎప్పుడూ మొయ్యడము, దానికి దేశ ప్రయోజనాలని పేరు పెట్టడము, ఇది ఒక తలకిందుల తర్కం. ఇది సామాన్య ప్రజలకు, ఉద్యోగులు లేకపోతే యువతకు కూడా అర్థమైన విషయము. దేశవ్యాపితంగా మీడియాలో, సోషల్ మీడియాలో మార్మోగుతున్నటువంటి అదాని భాగవతము, కుశాగ్ర బుద్ధులైనటువంటి ఈ అగ్ర తరగతి మేధావులకు పట్టుపడకపోవటము లేదా దాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించడం మటుకు చాలా దారుణం, హాస్యాస్పదం. ఇట్లాంటి వాటిని ప్రజలు నమ్ముతారని కానీ లేకపోతే వీటి ద్వారా ఎప్పుడు ఇలాగే చలామణి అవ్వచ్చని అనుకోవటం మరింత హాస్యాస్పదం. ఎవరు ఏది ఎందుకు మాట్లాడుతున్నారో వినేవాళ్లకు, వీక్షకులకు అర్థమవుతుంది. అదానికి మోదీకి సంబంధమే లేదు, మోదీకి తెలియకుండా ఏదో జరిగి ఉండొచ్చు అంటే ఇంకా అంతకంటే సత్యాన్ని పాత్ర వేయడం ఇంకేమి ఉండదు. అసలు ఇప్పుడు ఉన్నది పిఎంఓ అని శక్తి సామర్థ్యాలు, మిగతా వాళ్ళందరూ నామకార్థం అయిపోవటం, ఇట్లాంటి అంశాల మీద బీజేపీలోనే
అసంతృప్తి పెరుగుతుంటే ఇంత పెద్ద లక్షల కోట్లకు రెండో స్థానంలో ఉన్న అదాని, సారీ 609వ స్థానంలో ఉన్న అదాని ప్రపంచ కుబేరులో రెండో స్థానంలోకి రావగలిగారు. ఎలా 50,000 కోట్ల కూడా రూపాయలు కూడా విలువ లేని, అంటే ఆస్తులు లాభాలు లేని అదాని 10,00,000 కోట్లకు ఎలా వచ్చారు? ఇవన్నీ ఎవ్వరి యొక్క ప్రత్యేకమైన జోక్యం ప్రోత్సాహం లేకుండా ఉందో లేదో శ్రీలంక ప్రభుత్వాన్ని అడిగితే చెప్తుంది, ఆస్ట్రేలియా ప్రధాని అడిగితే చెప్తారు, నిష్పాక్షికంగా ఆలోచించే ఏ ఆడిటర్ అయినా చెప్తారు. హిండెన్బర్గ్ నివేదిక దాకా అక్కర్లేదు, దాచేస్తే దాగని సత్యం అన్నట్టుగా తొక్కిపట్టినా అది బయటకు వచ్చింది. పెన్షన్ స్కీమ్ గురించి అంత ఏముందండి? ఉద్యోగ సంఘాలు రోజు ఆ విషయాలు బయట పెడుతూనే ఉన్నాయి, ప్రభుత్వాలు కొన్ని అంగీకరిస్తున్నాయి, కొన్ని అంగీకరించట్లేదు, చర్చలు జరుపుతున్నాయి, అది వేరే విషయం. కానీ ఏదో సిగ్గుపడాల్సిన అంశంలాగా చెప్పటం, అంతా ఏదో ఉద్యోగులు కట్టబెడుతున్నారన్నట్టుగా మాట్లాడటం, ప్రజాపక్ష మేధావులం అని చెప్పుకునే వాళ్ళ నుంచి జరగాల్సింది కాదు.